మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం. మాట్లాడలేదు, మన 9 మండలాలు తీసి ఆంధ్రాలో కలిపినప్పుడు మాట్లాడలేదు, మన హైకోర్టు ఇయ్యకపోతే మాట్లాడలేదు, మన కేంద్రం నుంచి అదనంగా ఏ ఒక్క హక్కు కూడా సాధించడంలో కాంగ్రెస్ పాత్ర లేదు. అటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఇయాల వచ్చి మేమేదో మీకు మంచి చేస్తామని మాట్లాడితే ప్రజలు కూడా ఒక్కసారి దయచేసి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళది ఏదో అంటారు కదా, అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు గాజులు చేయిస్తా అన్నట్టు. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్న దగ్గర మాత్రం ఏం చేయరట, కానీ మిగతా అన్ని రాష్ట్రాలలో ఎలక్షన్లు ఉన్న కాడ మాత్రం ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. ఇవి దొంగ వాగ్దానాలు, అబద్ధపు వాగ్దానాలు, ఆపద మొక్కుల వాగ్దానాలు అన్న విషయం ప్రజలు గమనించాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. విచ్ ప్రియాంక గాంధీ ఆర్ యూ టాకింగ్ అబౌట్? ద ప్రియాంక గాంధీ హూ ఇస్ మోతీలాల్ నెహ్రూస్ సన్, నెహ్రూజీస్ జవహర్లాల్ నెహ్రూస్ డాటర్, ఇందిరాజీస్ సన్ రాజీవ్ గాంధీస్ డాటర్ ప్రియాంక గాంధీ ఈజ్ టాకింగ్ అబౌట్ ఫ్యామిలీ పాలిటిక్స్. దిస్ ఈస్ ద ఫన్నియస్ట్ థింగ్ ఐ హర్డ్ ఇన్ ద హోల్ ఎలక్షన్ క్యాంపెయిన్. దే షుడ్ నాట్ బి సిటింగ్ ఇన్ ద గ్లాస్ హౌసెస్ అండ్ థ్రోయింగ్ స్టోన్స్ ఎట్ అదర్స్. దే షుడ్ రియలైజ్ వాట్ దే ఆర్ సేయింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. జై తెలంగాణ. సింగరేణిలో ప్రైవేట్ పరాన్ని త్వరితగతి చేసి ఆ మధ్యకాలంలో గోల్డెన్ హ్యాండ్షేక్ అనేటటువంటి ఒక ప్రోగ్రాం పెట్టి వేలాది మందికి విఆర్ఎస్ బలవంతంగా ఇప్పించి పంపించేసిందే కాంగ్రెస్ పార్టీ. మైండ్లను మూసేసి అనేక మంది కార్మికులను డిస్మిస్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఆల్మోస్ట్ సింగరేణి మూతబడేటటువంటి పరిస్థితికి వస్తే తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు డిస్మిస్డ్ కార్మికులందరినీ కూడా మళ్ళా తీసుకోవడం, డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించడం, ఎవరన్నా విఆర్ఎస్ తీసుకుంటే అంతకుముందు వాళ్ళు ఏం పైసలు ఇవ్వపోయారు, 25 లక్షల రూపాయలు ఇవ్వడం, ప్రతి ఒక్కరికి ఏసీ క్వార్టర్స్ ఇవ్వడం, అంబేద్కర్ జయంతి లాంటివి అధికారికంగా నిర్వహించడం, మహిళలకు మొదటిసారి మైన్లలో అవకాశం ఇవ్వడం, మనం ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవడం, కేంద్రం అనేకమైనటువంటి గనులు తీసుకొని వెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంటే కొట్లాడి అఫీషియల్గా బాజాబ్తా ఆపింది మనం. ఆపనోళ్ళు, మాట్లాడనోళ్ళు, తాడిచెర్ల లాంటి మైన్ను ప్రైవేటీకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా సింగరేణి గురించి మాట్లాడడం సిగ్గుచేటు. సింగరేణి కార్మికులందరూ కూడా తప్పకుండా వారు నిలదీస్తారు, నిలదీయాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. కేసీఆర్ సాబ్ 10 సాల్ సే జో అమల్ కర్ రే యహాన్ పే స్కీమ్స్ ఉసీ స్కీమ్స్ కో హమ్ లోగ్ ఔర్ తోడా బడా కే క్యూంకి అభీ స్టేట్ కా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అచ్చా హువా థోడా హమ్ వహాన్ యహాన్ ఇండస్ట్రీస్ లా కే స్టేట్ మే స్టేట్ కా గ్రోత్ బడోతీ కర్ సకే, ఇసీలియే పెన్షన్స్ కో హమ్ బడా రే, ఇసీలియే రైతు బంధు కో హమ్ బడా రే, ఇసీలియే బాకీ జితనే భీ సపోర్టివ్ స్కీమ్స్ హే ఉన్ సబ్ మే భీ హమ్ డెవలప్మెంట్ కర్ రే. హమారీ జితనే భీ ప్రోగ్రామ్స్ హే తెలంగాణా మే వో దేశ్ భర్ మే లోక్ కాపీ కర్ రే. ప్రధానమంత్రి జీ ఖుద్ కాపీ కర్కే హమారా రైతు బంధు లేకే వహాన్ పే ఫసల్ యోజనా కర్కే కిసాన్ సమ్మాన్ నిధి కే నామ్ పే వో లోక్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కర్కే చలా రే. హమారే యహాన్ కా షీ టీమ్స్ కా ప్రోగ్రామ్ అబ్ బహుత్ స్టేట్ మే కాపీ కర్కే చలా రే. హమారే యహాన్ షాదీ ముబారక్ కా ప్రోగ్రామ్ లేకే బహుత్ స్టేట్స్ కాపీ కర్కే చలా రే. మే క్యా బోల్ రే, ఏక్ దూసరే సే ఇన్స్పిరేషన్ లేనా అచ్చీ బాత్ హే, ఐసా నహీ హే, లేకిన్ బీఆర్ఎస్ సే కాంగ్రెస్ పార్టీ ఇన్స్పైర్ ఓకే అప్నే ఘుట్నోం పే ఆకే ఆజ్ ఇతనే సారే ప్రోగ్రామ్స్ అనౌన్స్ కర్ రే క్యూంకి ఎలక్షన్స్ హే తెలంగాణా మే, నహీ తో యే లోగ్ కబ్ సోచే జీ లోగోం కే భలాయి కే బారే మే సోచే. కిసీ భీ ముస్లిం లడ్కీ కే షాదీ మే కభీ భీ జిందగీ మే కాంగ్రెస్ పార్టీ ఏక్ రూపయా దియా క్యా? కేసీఆర్ ఆనే కే బాద్, కేసీఆర్ సాహబ్ ఆనే కే బాద్ జబ్ షాదీ ముబారక్ కే లియే పైసే దేనే లగే అబ్ ఇన్కో మైనారిటీస్ యాద్ ఆ రే, పహలే సిర్ఫ్ ఓట్ బ్యాంక్ కే జైసా మైనారిటీ కో యూజ్ కర్తే తే, అబ్ యే కాంగ్రెస్ పార్టీ వాలే ఉన్కో ఘుట్నోం పే లానే వాలే కేసీఆర్ హే ఔర్ కోయి నహీ హే, క్యూంకి ఇసీలియే హర్ జగహ జాకే హర్ రాజ్ మే జాకే ఏసే ప్రామిసెస్ కర్ రే, లేకిన్ యే ప్రామిస్ వాదా నిభా నహీ సక్తే యే లోగ్, వాదే కర్కే చలే జాయేంగే, జూటే వాదే కరేంగే, నిభా నహీ పాయేంగే, ఇసీలియే కాంగ్రెస్ పార్టీ పే కోయి భరోసా నహీ కరేగా. తెలంగాణ మే లోగ్ సాథ్ సారే భీ కేసీఆర్ సాహబ్ కో ఆశీర్వాద్ దేంగే, తీసరీ బార్ బీఆర్ఎస్ సర్కార్ బనేగి. థ్యాంక్ యూ. జై తెలంగాణ.